ఈరోజు పల్నాడు జిల్లా మాచెల్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామానికి చెందినటువంటి కంచెల్ల జల్లయని వైసీపీ గోండాలు దారుణంగా చంపివేసినటువంటి సంఘటన వేటకొడవలతో వెంటబడి గాయపరిచి చంపేశారు కంచెల్ల జల్లయ్య అదేవిధంగా ఎల్లయ్య బక్కయ్య ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్తూ ఉంటే మోటార్ బైక్ మీద వెళ్తూ ఉంటే అడ్డగించి అటకాయించి దారుణంగా వాళ్ళ మీద వేటకోడతో దాడి చేస్తే మిగిలిన ఇద్దరు బక్కయ్య ఎల్లయ్యలు తీవ్ర గాయాలతో హాస్పిటల్ చేరున్నారు జల్లయ్య చనిపోయాడు వీళ్ళ రక్తదాహానికి అంతు లేకుండా పోయింది వీళ్ళు అధికారంలోకి వచ్చాక మా పార్టీ చెందినటువంటి ఈ కంచెల్ల జల్లయ్య కుటుంబం దుర్గి మండలం వదిలిపెట్టి పక్క ఊరికి వెళ్ళిపోయింది అసలు ఆ ఊళ్ళో దాదాపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక మంది పార్టీ సానుభూతి పనులందరూ కూడా గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు టీఆర్కే పిన్నెల రామకృష్ణారెడ్డి అకృత్యాలు తట్టుకోలేని పరిస్థితుల్లో గ్రామాలు వదిలిపెట్టి ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వీళ్ళు మూడేళ్ల నుంచి కూడా పక్క మాడుగుల గ్రామంలో జీవనం సాగిస్తూ ఉన్నారు వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఉంటే వచ్చి బ్యాంకుకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకొని వెళ్తూ ఉంటే నిర్దాక్షిణ్యంగా అటకాయించి ఈ విధంగా చంపేసినటువంటి సంఘటన గతంలో కూడా చూసాం ఇదే మాషాల నియోజకవర్గం వెల్లుర్తి మండలానికి సంబంధించి చంద్రయ్యని ఏ విధంగా హత్య చేశారు గుండెల మీద కూర్చొని వేట కొడవలతో గొంతుకు చంపేశారు అసలు ఈ విధంగా గతంలో గురజాల నియోజకవర్గంలో దోమతోటి విక్రమ్ని వీళ్ళ అకృత్యాలు తట్టుకోలేక హైదరాబాద్ పారిపోయినాడని పోలీసు వాళ్ళే పిలిపించి ప్రత్యర్థులకు అప్పచెప్పి హత్య చేపించినటువంటి పరిస్థితులు చూశాం పల్నాడులో ఘోరాతి ఘోరం వీళ్ళు అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిగా ఆత్మకూరు గ్రామంలో నివసిస్తున్నటువంటి దళితుల్ని ఊరు నుంచి తరిమి పడేస్తే గుంటూరు వచ్చి తలదాచుకున్నటువంటి పరిస్థితి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం ఆత్మకూరు దళితులకు సంబంధించి వాళ్ళందరినీ కూడా ఆదుకోవడానికి ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఎంతో ముందుకొచ్చినటువంటి పరిస్థితి అందరం చూసాం ఈరోజు కూడా ఆత్మకూరు తిరిగి తిరిగేళ్ళ దళితులు దళితులు బలహీన వర్గాలు గతంలో ఫ్రాక్షన్ పడకుండేది పల్నాడు మీద ఫ్రాక్షన్ అంటే అర్గ అగ్రవర్ణాల్లో వాళ్ళకి వాళ్ళే తనుకొని తెచ్చేవాళ్ళు చంపుకునేవాళ్ళు కానీ ఈ రోజున కొత్త విధానం తీసుకొచ్చాడు ఈ పిఆర్కే వచ్చినాక ఈ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినాక తెలుగుదేశం పార్టీ చెందినటువంటి బలహీన వర్గాలు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వీళ్ళ మీద వీళ్ళ అకృత్యాలు ఎక్కువైపోయినాయి ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేపిస్తూ ఉన్నారు చంపేస్తూ ఉన్నారు నరికేస్తూ ఉన్నారు ఎవడన్నా ఉంటే మిగిలి ఉంటే అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు పొమ్తూ ఉన్నారు అసలు ఎటెటో తీసుకుపోతా ఉన్నారు రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఫ్రాక్షన్ రాజకీయాల నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు ఫ్రాక్షన్ నేపథ్యం వాళ్ళ తాతల తండ్రుల దగ్గర నుంచి అదే విధానం రాష్ట్రం అంతా విస్తరించినటువంటి పరిస్థితి చూసాం అసలు ఈ గొడవలు హత్యలు అత్యాచారాలు ఏ విధంగా కూడా తెలియని ప్రాంతాలకు కూడా విస్తరించింది ఇవాళ పల్నాడులో ముఖ్యంగా గత మూడు సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఈ సంఘటనలో చాలా బాధ కలిగిస్తూ ఉంది వీళ్ళు ఈ విధంగా భయపెట్టి ఈ విధంగా గ్రామాల నుంచి తరిమి తెలుగుదేశం పార్టీని ఏదో ఇబ్బంది పెట్టగలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయగలం అని అనుకుంటా ఉన్నారు పిచ్చి భ్రమ మీరు బంతిని గోడకేసి కొడితే ఎంత స్పీడ్గా కొడితే అంత స్పీడ్గా వెనకొచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి ఇవాళ పల్నాడులో మీ అకృత్యాలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అడ్డం తిరిగారు ఇవాళ మాచాల నియోజకవర్గంలో మా బ్రహ్మారెడ్డిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టినాక నీ సంగతి ఏందో తేలిపోయింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం ఇవాళ మహానాడు కార్యక్రమం ఉన్న జరిగింది మహానాడు జరిగినటువంటి విజయవంతానికి ఇలా తట్టుకోలేని పరిస్థితి నీ పల్నాడు ప్రాంతం నుంచి ఏ విధంగా ప్రజలు తరలి వచ్చారో చూసావు ఇలా రోజు రోజుకి కూడా దిగజారిపోతున్నటువంటి నీ యొక్క పెత్తనం చూసుకొని భయపడిపోతూ ఉన్నావు పల్నాడులో పూర్తిగా వైఎస్ఆర్సిపి దిగజారిపోతూ ఉంది అటువంటి పరిస్థితుల్లో ఈ హత్యాకాండ పెంచుతూ ఉన్నారు దీనివల్ల ఇంతకింత అనుభవిస్తారు మీరు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులందరూ కూడా తెలుసుకోవాలి మీరు హత్యలతో లేకపోతే ఈ విధమైనటువంటి దమనకాండతో పరిపాలన సాగిస్తే ఇవాళ ఏదో జరిగిద్దని అనుకుంటా ఉన్నారు ఇవాళ మీరు అధికారంలోకి వచ్చాక మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని దాదాపు ఎంతోమందిని వందల మంది కార్యకర్తలు చచ్చిపోయారు ఇందులో మరి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మరి జల్లెయగా ఇప్పుడు చనిపోయినటువంటి జల్లై కానీ చంద్రయ్య కానీ అదేవిధంగా గుంటూరు జిల్లా మాచివరం మండలం పిన్నెలి గ్రామంలో చనిపోయినటువంటి భాష కానీ ఈ విధంగా అనేక మంది ఉన్నారు లేదా కర్నూల్లో కానీ ప్రకాశం జిల్లాలో కానీ సత్తనపల్లి నియోజకవర్గంలో మీరు చంపినటువంటి గరీపాటి కృష్ణారావు కానీ ఈ విధంగా దోమతోటి విక్రమ్ కానీ అనేక మందిని మీరు ఇదే విధంగా హత్య చేశారు ఇలా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు ఇలా ఎవడైతే వైఎస్ఆర్సిపి నాయకుల మాటలు విని మా కార్యకర్తల మీద మా నాయకుల మీద ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారో రేపు మీరు కాదు కదా మీ నాయకులే ఎటు పలాయనం చిత్తకిస్తారో తెలియనటువంటి పరిస్థితి పారిపోతారు బట్టలు ఉడితేసి కొడతారు అందరిని కూడా జైళ్ళు గుర్తుపెట్టుకోండి అసలు ఏమైపోతారో తెలియదు రేపటి రోజున ఇలా రెచ్చిపోతూ ఉన్నారు తగ్గండి లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇంతకింతగా అనుభవిస్తారని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఖచ్చితంగా రేపు ఈ జల్లే కుటుంబాన్ని అందరం కూడా అండగా నిలబడతాం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున నాయకులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఖచ్చితంగా నైతిక స్థైర్యాన్ని నింపేదానిలో తెలుగుదేశం పార్టీ ముందుంటుంది ఖచ్చితంగా అన్ని విధాలుగా ఈ బాధ్యతలను ఆదుకుంటాం ఖచ్చితంగా దీనికి మాత్రం బాధ్యత మాత్రం ప్రభుత్వం వహించాల్సి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను వీటన్నిటికీ మూల్యం మాత్రం ఖచ్చితంగా మీరు చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా